మనలో చాలామంది భుజాల నొప్పులతో బాధపడుతున్నారండి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ. అలాగే ఎక్కువ రోజువారీ జీవితంలో ఫోన్ ఎక్కువ యూజ్ చేయటం మూలన తొందరగా భుజాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఇలా వంగటమే కానీ కూర్చోవటం సరిగ్గా కూర్చోకపోవటం మూలన భుజాలు వంచేసి కూర్చోవటం, మొబైల్ సరిగ్గా పెట్టుకోకుండా తల వంచి చూడటం, పడుకుని నిద్రపోతూ కూడా కొంతమంది మొబైల్ చూస్తున్నారు బెడ్ మీద పడుకుని. అలాగా ఏ రీజన్ అయినా కూడా షోల్డర్ దగ్గర ఉన్న మసిల్స్ స్ట్రెయిన్ అవ్వటం మూలన నెక్ దగ్గర పెయిన్ స్టార్ట్ అవ్వటం, అలానే ఇక్కడంతా మజిల్స్ అన్నీ సోర్ అయిపోతాం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు సింపుల్ ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కానీ వీటన్నిటితో పాటు మొబైల్స్ ఎక్కువ చూడకండి, రాంగ్ పోస్చర్స్ మూలన్నీ యాక్చువల్గా ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్ కానీ, స్పాండిలైటిస్ కానీ, ఇవన్నీ జబ్బులు కావండి, ఇవన్నీ పోస్చరల్ ప్రాబ్లమ్స్. మనం సరిగా కూర్చోక, సరిగా నుంచోక, సరిగా పడుకోక, మన ఇష్టం వచ్చినట్టు బాడీ పోస్చర్ని పెట్టడం మూలన డెవలప్ అయ్యే పెయిన్స్ ఏవి. సో మీరు ఫస్ట్ కరెక్షన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడు మొబైల్ చూసినా స్ట్రైట్గా పెట్టుకుని చూడండి, ఎక్కువసేపు మోడ వంచేయద్దు. అలానే సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యలో బ్రేక్ తీసుకుని ఒక అరగంట కన్నా లేచి అటు ఇటు వాక్ చేసి వస్తాం మూలన ఈ బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, ఇలాంటి నొప్పులన్నీ, పోస్చరల్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకోవచ్చు. సో ఈరోజు మనం కల్ఫిట్ F99.fit ప్రగతి నగర్లో ట్రైనర్ రోహిత్తో ఉన్నామండి. సో ఈరోజు రోహిత్ మనకి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ షోల్డర్ స్ట్రెంథనింగ్ కోసం చూపిస్తారు. అది కూడా చక్కగా కూర్చున్న చోట మీ చైర్లో కంఫర్టబుల్గా కూర్చుని చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూపిస్తారు రోహిత్. 2.5 డంబుల్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ మనం కూర్చునే చేతి ఫస్ట్ 2 హ్యాండ్స్తో ఇలా ఫ్రంట్కి ఎత్తాలి, ఇలా స్ట్రైట్ ఉండాలి, ఇలా 2 హ్యాండ్స్తో స్ట్రైట్ పైకి ఎత్తాలి. మనం ఎంత ఫాస్ట్ ఎత్తామో కాదు, స్లోగా డౌన్ అవ్వాలి. సో ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ దీని షోల్డర్ మసిల్స్ ని ట్రాపెజియస్ మసిల్స్ అంటాం. సో ఇది స్ట్రెంథనింగ్ అవుతాయి. సో ఇనీషియల్ గా కొంచెం పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే మీరు హాట్ ప్యాక్ పెట్టడం వలన మజిల్ రిలాక్స్ అయిపోతాయి. ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెయిన్ అనేది సహజం. సో ఇవన్నీ చేయాలి రోహిత్. ఇలాగా 20 కుదరకపోతే పెయిన్ ఎక్కువ ఉందంటే 10 చేసిన సరిపోతుంది. స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తారా? మినిమం 12 చేయాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చేసి చూపించండి. ఓకే, 1 2. ఓకే, పైకి ఎత్తినప్పుడు స్ట్రైట్, కిందకి వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తుంది స్ట్రైట్. ఇలా ఇలా ఇక్కడే కొంచెం కర్వ్ అవుతా రావాలి. ఓకే ఓకే. సో ఇలా చేయటం వల్ల ప్రెషర్ అంతా షోల్డర్ మీద పడి మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది కదా. వెరీ నైస్. సో సెకండ్ ఎక్సర్సైజ్ సేమ్, ఇలానే మనం ఇలా కూర్చొని ఇలా స్ట్రైట్. ఓకే, ఇలా కొంచెం ఎల్బో అనేది కొంచెం బెండ్ చేయాలి. సో రెండు చేతులు ఎత్తలేని వాళ్ళు ఆల్టర్నేటివ్గా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే, రైట్ హ్యాండ్ కుడి చేయి ఒకసారి ఎడమ వైపు ఆల్టర్నేటివ్ చేయటం వలన పెయిన్ రాకుండా ఉంటుంది. ఒకటే చెయ్య కంటిన్యూస్గా చేయటం కన్నా ఇది లిటిల్ ఈజీ ఎవరికైతే పెయిన్ ఎక్కువ ఉందో. ఇది ఎన్నిసార్లు చేయాలి రోహిత్? ఇది 12 టైమ్స్ చేయాలి. అలాగే 3 సెట్స్. ఓకే, సో సెట్ కి సెట్ కి అగైన్ పెయిన్ వస్తుందా లేదా చూసుకుంటూ చేయండి. చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చూపించండి రోహిత్. వెరీ గుడ్. సో ఇలా పెట్టినప్పుడల్లా ప్రెషర్ ఇక్కడ పడుతుంది. సో మజిల్ స్ట్రెంగ్ అవటానికి ఛాన్సెస్ హై ఉన్నాయి. థర్డ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ సేమ్, ఇలానే కొంచెం ఫ్రంట్కి వచ్చేసి, మనం కుర్చీలో కూర్చున్నా పర్లేదు, ఇలా ఫ్రంట్కి వచ్చేసి జస్ట్ మనం కొంచెం బెండ్ అయ్యేసి చెస్ట్ అప్ చేసి నెక్ డౌన్ చేయాలి. నెక్ డౌన్ చేసి హ్యాండ్స్ ఇలా బ్యాక్ బ్యాక్ సేమ్ బ్యాక్. ఓకే, బ్యాక్ మజిల్స్ కూడా మూవ్ అవుతాయి, షోల్డర్ వెనకాల కూడా. ఎస్ మ్యామ్, సేమ్. సో ఇది కూడా షోల్డర్ 12. ఓకే, సో ఇది కూడా 12 చప్పున 3 సెట్స్ లాగా చేయండి. ఏదైనా సరే ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళు, స్వెల్లింగ్ ఎక్కువ ఉంటే ఐస్ ప్యాక్ పెట్టండి ఫస్ట్. స్వెల్ అంతా పోయిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అండ్ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే అది ఎలాగైనా సరే మూవ్ అయ్యి పెయిన్ వస్తుంది కాబట్టి హాట్ ప్యాక్ యూజ్ చేయటం వలన పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ ఫస్ట్ 2-3 డేస్ చేసిన కొత్తల్లో పెయిన్ వస్తాం సహజం. అలానే వదిలేకండి, కంటిన్యూస్గా 20-30 కాకుండా 10-5 నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళటం వలన మీకు రోజువారీ చేయటం వలన అలవాటు అయ్యి పెయిన్ స్లోగా తగ్గుతుంది. అక్కడ నుంచి మీరు చక్కగా కంటిన్యూ చేసుకుని వెళ్ళచ్చు.
సో వీటితో పాటు పోస్చర్ కరెక్షన్, వీటి కింద చెప్పినట్టు నిటారుగా కూర్చోవటం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో మీరు కూర్చున్నప్పుడు ఈ భుజాలను వదిలేయటం మూలాన, ఓర్ మెడ ఎక్కువ ఉంచటం మూలాన, ఈ పోస్చరల్ తప్పు చేయటం మూలాన మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో ఫస్ట్ మీరు పోస్చర్ కరెక్షన్ చేసుకోండి. ఎలా కూర్చుంటున్నాం, నిటారుగా ఉందా లేదా, భుజం స్ట్రైట్గా ఉందా లేదా, సో అలాగా చెక్ చేసుకుని దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫాస్ట్గా మీ షోల్డర్ పెయిన్స్ అనేది క్యూర్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్, మంచి ఎక్సర్సైజ్ చూపించా షోల్డర్ స్ట్రెంగ్తనింగ్ కోసం. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ ఎక్సర్సైజెస్తో ఫ్యూచర్లో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీ హిమ, థ్యాంక్ యూ రోహిత్.